న్యూస్ నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆత్మస్థుతి పరనింద, ఈ సబ్జెక్ట్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పీహెచ్డీ గాని డాక్టరేట్ గాని చేశారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే సొంత లాభం మానుకో, లాభం అంతా నాదే, జనమే పిచ్చోళ్లు అన్నట్టుగా పూర్తి స్థాయిలో అబద్దాల ఫ్యాక్టరీలో దుష్ప్రచారాలను తయారు చేస్తూ తన పదునైన చిరునవ్వుకి దాని కోటింగ్ రగిలించి జనం మీదకి ఒక కనికట్టు వింత వ్యాఖ్యలు ఆయన సభల్లో ఆవిష్కరిస్తున్నారంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. మనం వింటాం చాక్లెట్ ఫ్యాక్టరీ, బిస్కెట్ ఫ్యాక్టరీ అని. నిజంగా ముఖ్యమంత్రి గారి సభలన్నీ కూడా అబద్దాల ఫ్యాక్టరీలు, దుష్ప్రచారాల ఫ్యాక్టరీలనే ఉన్నాయి. ఎందుకంటే కళ్ళ ముందు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి, అంతా నేనే అంటూ ఉంటారు, నా నవరత్నాలు జాతిరత్నాలు అని చెప్తూ ఉంటారు. కానీ మరి ఆ నవరత్నాలు జాతిరత్నాలు అయినప్పుడు ఆయన సభల్లో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదా ఆయన సాధించిన ఘనతలు చెప్పుకోకుండా పూర్తి స్థాయిలో ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయి ఆత్మస్థుతి పరనిందలాగా ప్రతిపక్షాలని టార్గెట్, మీడియాని టార్గెట్ ఈయన సభలు ఆసాంతో ఉన్నాయంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిన్న కూడా ఒంగోలు వేదికగా జరిగినటువంటి సభలో మరొకసారి ముఖ్యమంత్రి గారు పేదల సాక్షిగా అటువంటి అబద్దాల ఫ్యాక్టరీలోని కొన్ని అంశాలను తయారు చేసి వాటికి చక్కటి చిరునవ్వు కోటింగ్ తగిలించి ప్రజల మీద కొదిలే ప్రయత్నం మళ్లీ నిన్న చేశారు. ఎలా అంటే, నిన్న మనం చూడొచ్చు ఒంగోలు సభలో ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు 21,000 మందికి. కానీ ఆ సభలో ఆయన ఆశాంతం కూడా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షాలు, మీడియా, ఎప్పుడు ఒక రెగ్యులర్ ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ స్టైల్లో ఆయన మాట్లాడారు. దానికి ఒక రకంగా చెప్పాలి అంటే జనానికి అలాగే ప్రతిపక్షాలకి కనెక్షన్ని కట్ చేసే ఒక పేచీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కూడా ఎట్లా పేచీ పెట్టాలి చంద్రబాబుకి లేదా పవన్ కళ్యాణ్కి, జనం మధ్య గ్యాప్ ఎలా క్రియేట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఆయన మరొక్కసారి జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో. ఆ 21,000 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అసలు చంద్రబాబు నాయుడే 1900 వరకు కేసులు వేశారు, పిల్స్ వేశారు, పేదలకు పట్టాలు ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు అని ఒక రెచ్చగొట్టే ధోరణిలో ఆయన ప్రసంగం ఆశాంతం సాగింది. కానీ మనం మొదటి నుంచి అనుకుంటున్నాం కదా, అబద్దాల ఫ్యాక్టరీ, దుష్ప్రచారాలను తయారు చేస్తున్నారు, చక్కటి చిరునవ్వుతో కోటింగ్ వేస్తున్నారు, జాతిరత్నాల్లాగా నవరత్నాలు ప్రజెంట్ చేస్తున్నారు అని. కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఆయన చంద్రబాబు పిలిచి వేశారని అంటున్నారు, కానీ ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి వైసీపీ నేత సింగరాజు రాంబాబు గారు గత ఎన్నికల్లో ఆయన అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన వర్గంలో ఉండేవారు, ఆయన వేశారు కేసులు. కానీ పూర్తి స్థాయిలో జనంలో ఆయన చంద్రబాబు గారే కేసులు వేశారు, టీడీపీ అధినేత కేసులు వేసి మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా చేస్తున్నారని చెప్పి కలరింగ్ కోటింగ్ వేసే ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు ఆ సింగరాజు రాంబాబు గారు మాత్రం వైవి సుబ్బారెడ్డి గారి క్యాంప్లో ఉన్నారు. అసలు అటు నుంచి ఇటు మారడం వల్లనే ఒంగోలులో స్థానిక రాజకీయ నాయకుల్లో విభేదాలు ఉన్నాయి, విభేదాలు ఏ స్థాయిలో తారస్థాయికి చేరాయి అన్నది కూడా అందరూ చూశారు. కానీ ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసి పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు చంద్రబాబును బూచిగా చూపించి ప్రజలకి, జనానికి చంద్రబాబుతో లేకపోతే ప్రతిపక్షాలతో ఆ కనెక్షన్ కట్ చేసే కలరింగ్ ని ఆయన పూర్తి స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నం గట్టిగానే చేశారు. ఇంకొక విషయం మనం ఎలా చూడాలి అంటే, పతనం మొదలైనప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు లేకపోతే ఏం మాట్లాడుతున్నాడో కూడా ఒక్కోసారి స్పృహ ఉండదు. నిన్న కూడా మనకు అదే కనిపించింది. జనరల్ గా పతనం మొదలైనప్పుడు ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా అనేది కూడా ఎవరికేం తెలియదు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కనీస మర్యాద పాటించకుండా చిన్న విషయానికి కూడా గగ్గోలు పెట్టేస్తూ నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనలో నిజం గెలవాలి కార్యక్రమంలో చేసినటువంటి కామెంట్స్ ని, సరదాగా చేసినటువంటి జోక్ ను కూడా మళ్లీ నిన్న రాజకీయంగా వక్రీకరించి తన స్వలాభం కోసం చేసుకునే ప్రయత్నాన్ని మళ్ళీ ఆయన ఆవిష్కరించారు. బాబు భార్య అంటూ తన తల్లి సమానమైనటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని తన తల్లి సమాన వయసులో ఆవిడ బాబు భార్య అంటూ ఏకవచనంలో సంబోధిస్తూ ఆయన ఆవిడ చేసినటువంటి జోక్ ను కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టే ముఖ్యమంత్రి గారి నైజం ఏమిటనేది బయట పెడుతోంది, అది అందరూ చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, అంతా నేనే, అంతా బాగుంది, ప్రతిదానికి కారణం చంద్రబాబు, ప్రతిపక్షాలను బూచి చూపిస్తున్నప్పుడు 30 ఏళ్ల సీఎం గా ఉంటానని ముఖ్యమంత్రి గారు చెప్పాలనుకుంటున్నప్పుడు, మరి తాజాగా ఆ మధ్య జరిగినటువంటి తిరుపతి కాంక్లేవ్ సభలో నాకే రిగ్రెట్ లేదు, నేను హ్యాపీగా దిగిపోతాన్నారు. ఇవి పూర్తి కాంట్రడిక్షన్. 30 ఏళ్ల సీఎం అని ఆయనే అంటారు, టార్గెట్ 175 అంటారు, హ్యాపీగా దిగిపోతానంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించడం ఏమిటంటే, మనం అనుకుంటున్నట్టు ఆత్మస్థుతి పరనింద అంతా తానే అంటారు,
ప్రతిపక్షాల మీదకి నెట్టేస్తారు, సొంత పార్టీ వాళ్లే పిలుసు కేసులు వేస్తారు, దాన్ని చంద్రబాబు పూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన దాదాపుగా ఇప్పటికి 7 జాబితాలు విడుదల చేశారు. ఈ 7 జాబితాల్లో కూడా అభ్యర్థులు మళ్ళీ వాళ్ళకే కన్ఫర్మ్ గా టికెట్ వస్తుందా లేదా తెలియదు. ఉన్న వాళ్ళకు కూడా సిట్టింగ్ లో 68 నుంచి 70 మందికి మార్చారు. ఇంకొక సోషల్ మీడియాలో జోక్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఇప్పుడు 7 జాబితాలు అయింది, రేపొద్దున 175 జాబితాలు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు, 175 మందికి 175 జాబితాలు వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లేదు అనే ఒక జోక్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పోదు. అయితే ఇంకొక పక్కన మనం ఈరోజు టీడీపీ జనసేన మిత్రులిద్దరూ కూడా తొలి జాబితాను ఈ రోజు ఉదయం 11:40 మాఘ పౌర్ణమి సందర్భంగా మంచి రోజు చూసుకుని పూర్తి క్లారిటీతో 65 మంది సభ్యులతో తొలి జాబితాను విడుదల చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి గారు చాప కింద నీరులా తన భయాన్ని, తన ఆత్మరక్ష ధోరణిని ఈ సభల ద్వారా బయట పెడుతున్నారా. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడా చాలా చక్కగా కవరింగ్ చేస్తున్నారు. నిన్న ఒంగోలు సభలో ఒంగోలుకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఎవరెవరు హాజరు కాలేదు? మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గారు కానీ, దర్శ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ కానీ, ముఖ్య నాయకులు ఎవ్వరూ కూడా ఒంగోలు సభకు హాజరు కాలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన ఏమంటున్నా కూడా అవి వాటి మీద పడతాయి, తమ రాజకీయ భవిష్యత్తును ఆయన పూర్తి స్థాయిలో చిదిమేసే అవకాశం ఇప్పటికే చేసేశారు. ఇక్కడ పొద్దున ఆ కనీస భవిష్యత్తు కూడా ఉండదని ఇప్పటికే నేతలు తమ దారి పెట్టేబడే సదురుకుని డుమా కొట్టినా కూడా చాలా తెలివిగా అంతా బాగుంది, అంతా నేనే, నా నవరత్నాలే జాతిరత్నాలు అంతా బూచి ప్రతిపక్షాలని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఎట్లా చూడాలి, ఏ సభకు వెళ్లినా ఆయన ఆత్మరక్ష ధోరణి, ఆత్మస్థుతి, పరనిందలాగా ఎందుకు సాగుతోంది? ప్రతిపక్షాల విషయంలో ఆయన భయపడుతున్నారా? ఒక పక్కన 30 ఏళ్ల సీఎం, ఇంకొక పక్కనేమో హ్యాపీగా దిగిపోతున్నా అంటున్న కాంట్రవర్సీ కాండెక్స్, ఆయన అందరూ అబద్దాలని చెప్తున్నారు, మరి సొంత పార్టీ నేతలే పిలిచి వేయడం ఎలా చూడాలి? ఇవే కాకుండా సొంత పార్టీ నాయకులే ఎందుకు డుమ్మా కడుతున్నారు? మరి ఒక పక్కన ఈ జాబితాల విడుదలలో దూసుకుపోతున్న అంశానికి సంబంధించి టీడీపీ జనసేన ప్రజలకి ఏం చెప్తారు? జగన్ గారు చెప్తున్నటువంటి అబద్దాలకి వారు మొత్తానికి ఒంగోలు వేదికగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటల్ని జనం నమ్మే పరిస్థితి ఉందా? ఆయనకు బ్రేకులు వేస్తారా? టీడీపీ జనసేన కూటమి దూసుకుపోతున్న వేళ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ఆత్మరక్షణ ధోరణిలో పడ్డారా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ నాదిండ్ల రమణ చౌదరి, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ అలాగే అడ్వకేట్ గాదే వెంకటేశ్వరరావు గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్, జాయిన్ అయ్యారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటంటే సభల్లో మనం చూస్తున్నాం 30 ఏళ్ళు సీఎం అవ్వాలి అన్నది ఆయనే అంటారు, నాకు రిగ్రెట్ లేదు దిగిపోతాను ఆయనే అంటారు, సొంత పార్టీ వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు, ఇంకొక పక్కనేమో ప్రతిపక్షాల మీదకి నెట్టేస్తూ ఉంటారు. అంటే ఏం చెప్పినా జనం నమ్మేస్తారు అనేది ఆయన ఏమన్నా బలంగా అనుకుంటున్నారా? ఈ దుష్ప్రచారం కోటింగ్లను ఎలా చూస్తారు సభా వేదికలుగా? ఆయన ఏమన్నా డిఫెన్స్ లో పడ్డారా? ఏ ముఖ్యమంత్రి అయినా 30 ఏళ్ళు ఈ హయాంలో భారతదేశంలో ఉంటానంటూ కష్టం. ఎవరైనా అది అన్నసరి మాట అయినప్పుడు వాడాడు, అది ఈవేళ మనం అందరం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు బాగా ఫాస్ట్ పాలిటిక్స్ అయిపోయింది. రోజు రోజుకి 24 గంటలు ఇందన్న అనుకున్నది ఈవేళ ఉండదు, ఈవేళ అనుకున్నది రేపు ఉండదు. ఎందుకంటే పూర్వం ఒక న్యూస్ పేపర్ పొద్దున్న 8 గంటలకు వచ్చేది, ఒక 30 సంవత్సరాల క్రితం, మళ్ళీ మర్నాడు 7 గంటల వరకు ప్రపంచంలో ఏమైందో ఎవరికేం తెలిసేది కాదు కదా. ఇప్పుడు టీవీ కూడా వచ్చినప్పుడు ఏదో సాయంకాలం పొద్దున్న ఎక్కువ జనం చూస్తారంతే. కానీ ఇప్పుడు సెల్ ఫోన్స్ వల్ల, ఫోన్స్ వల్ల అనుకోండి, 24 గంటల్లో ఒక వ్యక్తి రాజకీయం మధ్యన ఉన్నట్టుగానే అనిపిస్తాడు. ఆ స్టేజ్, ఒంగోలు స్టేజ్ మీద, మీరు చెప్పిన స్టేజ్ మీద మనం కూర్చున్నట్టుగానే అనిపిస్తాడు. ఎందుకంటే అంత లైవ్ స్ట్రీమ్ అందరికి వస్తుంది. సో పాలిటిక్స్ ఏమైపోయిందంటే చాలా దగ్గరైంది. పాలిటిక్స్ దగ్గర అయిపోవటం వల్ల ఎక్కువ మనం చూసే కొద్ది వ్యక్తుల మీద మనకు ఒక రకమైన చిరాకు కూడా వస్తాడు. ఏ వ్యక్తి అయినా టూ మచ్ ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. రోజు కనపడేవాడు ఎంత గొప్పవాడైనా మనకి లోపల అతని వీక్నెసెస్ కనపడతాయి. సో పొలిటీషియన్స్ కి పెద్ద పరీక్ష ఉన్నది. ఏం చెప్పినా, ఎలా ఏం చేసినా ప్రజలకి ఒక రకమైన వాళ్ళ మీద ఒక రకమైన ఏమంటారు, క్రిటికల్ గా చూస్తారు. ఈ చెప్పేది అబద్ధాలా, ఈ చెప్పేదంతా ఏంటి అది. సో అందువల్ల మన పాలిటిక్స్ ఏమైపోయిందంటే ఇవాళ చాలా క్లోజ్ గా మనం చూస్తున్నాం. నిన్న జరిగింది ఆల్రెడీ ప్రజలు మర్చిపోతారు, కొత్తగా వస్తుంది ఈవేళ. సో తప్పకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువ పరీక్ష ప్రజలు ఆయన చూస్తూ ఉంటారు. ఏం చెప్తున్నాడు, ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారో చెప్తురా, ఏం బట్టలు వేసుకున్నారు, మనం ఎలా ఉన్నది చూస్తూ ఉంటారు. సో దేర్ఫోర్ మీరు అన్నది చాలా పరీక్ష ఆయనకు.
ఆ ఎలక్షన్ అవే వరకు ఆయన మీద పరీక్ష. ఆయన పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా, ఫెయిల్ అవుతే చాలా పరిణామం. పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా? క్యాండిడేట్స్ చూడాలి కదా. మీరు 65 మందిని పెడతా అంటున్నారు, ఎలాంటి వాళ్ళని పెడతారు? ఆ పాత బట్టలు చాకలకు పంపించి తీసుకొచ్చి కొత్త కొత్త చేంజ్ ఏమన్నా తెస్తున్నారా? 25లో పాత పోవాలని అయి నాలాంటి వాడు చూస్తాడు. ఎందుకంటే పాలిటిక్స్ కి ఎదురు చూసేది మనకి ఆస్తులు పాస్తులు లేకపోయినా పాలిటిక్స్ వల్ల మార్పు వస్తుంది అని ఆశిస్తుంది. 1983లో ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మీకు విశేషం చెప్తున్నా, అప్పటి నుంచి 30 సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఉన్న కుటుంబాలు 70% దాని తర్వాత ఫినిష్ అయిపోయారు. ఆ కొత్త ఎమ్మెల్యే లిస్ట్ రాగానే మళ్ళీ 80 తర్వాత కొత్త జనరేషన్ వచ్చింది, కొత్త మార్పు వచ్చింది. ఇప్పుడు 25 మంది అంటున్నారు, మనకు తెలుస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కొత్త ఫేసెస్ ఇస్తున్నారా లేకపోతే ఆ పాత వాళ్ళని తెలుస్తున్నారా? దాన్ని బట్టి పాలిటిక్స్ నేను ఎదురు చూస్తున్నా. మళ్ళీ సేమ్ ఫేసెస్ అయితే కొద్దిగా ఎంతుజియాజం తగ్గుతారు కదా ప్రజల్లో, వాళ్ళే మళ్ళీ వచ్చారా అది. సో వాళ్ళు ఎక్సైటింగ్ క్యాండిడేట్స్ తెస్తారా ఏదో చేస్తారా చూడాలి. దాన్ని బట్టి మీరు ఇందాక అన్నారు కూడా విన్నా జాబితాలు లిస్టులు మారుస్తారంటే తప్పకుండా మారుస్తారు అనుకుంటున్నా. ఈ క్యాండిడేట్స్ చూసి వాళ్ళు మారుస్తారు. కేసీఆర్ 4 అందుకే నేను ఇప్పటి వరకు 7 జాబితాలు 175 జాబితాలు అవుతాయేమో. నా వ్యూ కూడా ఆఖరి నిమిషం వరకు క్యాండిడేట్స్ ఏ పార్టీ డిక్లేర్ చేయకుండా ఉంటే ఆ పార్టీకి అడ్వాంటేజ్. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఏ నామినేషన్ వరకు చేయలేదు. ఇప్పుడు మనం చూడాలి మీరు చెప్పిన క్యాండిడేట్స్ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, మార్పు బాగుంటుందా, దాని మీద ఆధారపడి ఉంటుందని ఎలక్షన్ నేను ఎదురు చూస్తాను. టీడీపీ నుంచి నాదన్న బ్రహ్మం చౌదరి గారు ఉన్నారు. నమస్తే అండి నాదన్న బ్రహ్మం గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎట్లా చూస్తారు నిన్న ముఖ్యమంత్రి గారు సభలో తానొక్కడనే ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ లో గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత దాంట్లో 16 సీఎంలు ఉన్నా కూడా అసలు వాళ్ళెవ్వరు ఎప్పుడు ఏం చేయనట్టు, ఇళ్ళు వాకిలు ఏమి ఇవ్వనట్టు, గోడు ఇవ్వనట్టు, అంతా తానే చేసా అది నేను చేయడానికి కూడా గర్వపడుతున్నాను ఒక 100 సార్లు చెప్పారు అందులో. ఎట్లా చూస్తారు అంతా తానొక్కడనే అని 100 మంది విలన్లు కలిపి చేసినంత దుర్మార్గం కన్నా మాజీ సీఎం చంద్రబాబు గారు చేసిన దుర్మార్గమే ఎక్కువ అంటూ మీరే పిల్లలు వేశారు అంతా మీదే తప్పని ఒక జనానికి మీకు మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం అంతా నిన్న జరిగింది, ఎట్లా చూస్తారు? చంద్రిక గారు మీకు అదేవిధంగా డిబేట్ లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులకు ఏబిఎన్ వీక్షకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన శుభోదయం, ధన్యవాదాల కృతజ్ఞత తెలియజేసుకుంటూ, జగన్ పని అయిపోయిందని చెప్పేసి జనాలు భావిస్తున్నటువంటి తరుణంలో ఫేక్ ప్రచారాలు చేసి ఫేక్ సభలు పెట్టి ప్రజలను మరొకసారి తప్పుదారి పట్టించేసి అధికారంలో రావడం కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పన్నాగం పొందారు అనేది ప్రజలకు అర్థమవుతోంది. ఒక ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత జీవితంలో మరో ఛాన్స్ అడిగేటువంటి అవకాశం కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆ ఒంగోలు జిల్లాలో చూసుకుంటే అతని మీద నమ్మకంతో అతను ఇచ్చినటువంటి బీఫామ్ తోటి అతను పార్టీ సింబల్ తోటి పోటీ చేసినటువంటి నాయకులే అతని మీద నమ్మకం లేక, అంటే అట్లీస్ట్ ఒకసారి అధికారంలో రాకపోయినా కూడా ఫ్యూచర్ లో మరొకసారి అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం ఉన్నా కూడా వాళ్ళు నిన్న బహిరంగ సభకి వెళ్ళేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా జనాలకు దూరం అయిపోయాడు, జనాలు ఆదరించేటువంటి పరిస్థితి అసలు జగన్మోహన్ రెడ్డి జీవితంలో లేదు కాబట్టే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సభకి వాళ్ళ పార్టీ నాయకులే హాజరవలేదు. కానీ ఇక్కడ ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ ఈ ప్రభుత్వం భయపెడుతుంది కాబట్టి సంక్షేమ పథకాలు అంటే వారసత్వంగా వస్తున్నటువంటి సంక్షేమ పథకాలను తీసేస్తామని చెప్పేసి కొంతమంది డ్వాక్రా కావచ్చు కొంతమంది మభ్యపెట్టి సభకు తరలించినటువంటి జనాలు తప్పితే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఈవెన్ సెకండ్ క్యాడర్ కూడా వాళ్ళని ఆదరించేటువంటి పరిస్థితులు లేదు. మరొక విషయం ఏంటంటే చంద్రిక గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కాకుండా గతంలో పరిపాలించినటువంటి కొంతమంది ముఖ్యమంత్రులైనా సరే కొన్ని సంక్షేమ పథకాలు చేశారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని అంటే ఒకటో రెండు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇతను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది తన సొంత లాభం కోసం తీసుకున్నాడు, తన ఆస్తులను కాపాడుకోవటం కోసం తీసుకున్నాడు, లేదంటే తన యొక్క తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి నిర్ణయం తీసుకున్నాడు. తప్పితే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఈ రాష్ట్రాలకు ఉపయోగపడేటువంటి ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు అనేది యథార్థం. ఇలా 175 లిస్ట్ వస్తాయని చెప్పి మీరు అంటున్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి సత్తా జనసేన తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటున్నాను ఇందాక పుల్లారావు గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో సీట్లు ఆలస్యంగా చివరి నిమిషంలో పోటీ ప్రకటించినప్పుడు కూడా అధికారంలోకి వచ్చింది. ఇక్కడ జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ ప్రజలకి, జగన్మోహన్ రెడ్డికో వైఎస్ఆర్సీపీ పార్టీకో కాదు. కాబట్టి సీట్లు ఎప్పుడు పోటీ ఎప్పుడు అనౌన్స్ చేసేవారు అనేది ఇంపార్టెంట్ కాదు.
ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర యొక్క అభివృద్ధి ఆకాంక్షించే వరకు మాత్రమే జనసేన టీడీపీ పార్టీలు సీట్లు ఇవ్వబోతా ఉన్నాయి. ఆయన జాబితాలన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చినట్లో ఒకటి రెండు ఇలాంటి పేర్లు వస్తున్నాయి, మాక్సిమం అయితే ఐదు, అది ఇది దాటెళ్ళట్లేదు. అందుకే నేను సరదాగా అన్నా 175 జాబితాలు వస్తాయేమోనని. మీరు ఎన్ని జాబితాల్లో విడుదల చేద్దామని, వాళ్ళు 65 మందితో తొలి జాబితా మిత్రులు ఇద్దరితో వస్తున్నాయి కదా, ఎన్ని జాబితాలో ఇద్దామని మీరు? మేడం ఇప్పటికి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి 8 జాబితాలు అనౌన్స్ చేస్తాడు. 8 జాబితాలు అనౌన్స్ చేసిన దాంట్లో కూడా ఒక 65 పేర్లు అనౌన్స్ చేస్తే అందుట్లో 35 పేర్లు మళ్ళా మార్చాడు, స్థానికులకు ఇవ్వలేదు. అదే లోకేష్ గారు ఏం చెప్తున్నారు, మా ఇంటి ముందు మనం చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ముందు వేస్తే అదే మన బంగారం అవుతున్నాం అనడానికి ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఆయన అర్థమయ్యే భాషలో చెప్తా ఉంటే తెలుగుదేశం పార్టీ క్లిస్టర్ క్లియర్ గా ఈ రోజున 70 సీట్లతోటి తొలి జాబితాను అనౌన్స్ అయిపోతా ఉంది, అది కూడా మంచి రోజు కాబట్టి అనౌన్స్ అయిపోతా ఉంది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోతా ఉంది, ప్రజలు ఆదరించేటువంటి వ్యక్తుల్ని, ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తుల్ని, ప్రజల సమస్యల మీద అవగాహన చైతన్యం ఉన్నటువంటి వ్యక్తుల్నే ఈ రేపు రాజకీయ చదరంగంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు కూడా చెప్తున్నాను, 8 లిస్టులు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్పినట్టు 175 లిస్టులు అనౌన్స్ చేసినా కూడా ఆ 175 లిస్టుల వ్యక్తులు కూడా 175 స్థానాల్లో పోటీ పెడతాడో లేదో ఒక అనుమానం ఉంటే, పోటీ పెట్టేటువంటి వ్యక్తులు అంటే 175 మందిని 175 లిస్టులు అనౌన్స్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పోటీ చేస్తారో లేదో కూడా అనుమానం మేడం. జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చిన వాళ్ళు కూడా పోటీ చేస్తారా పారిపోతారా అనేటువంటి అనుమానం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు, తప్పితే మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి. వీటితో పాటు సరే జాబితాను కాసేపు వదిలేద్దాం, ఈ రోజు వచ్చిన తర్వాత అది డిసైడ్ చేద్దాం. నిన్న సభా వేదికగా మీరంతా ఒక రాక్షసులని, 100 విలన్లు చేసినంత విలనిజం, ఇవన్నీ అసలు ప్రజల ముందు ఆయన గట్టిగా నొక్కి ఒక్కడించి ఆయనకు టిపికల్ మాడ్యులేషన్ ఉంటుంది, దాన్ని ఫోర్స్ గా చక్కగా నవ్వుతూ కోటింగ్ చేస్తూ చెప్తారు ఆయన. మీరు దాన్ని ఎందుకు సమర్థవంతంగా తిప్పుకోట్లేకపోతున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఏం చెప్తారు ఇప్పుడు ఒక పాయింట్ నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే, ఇప్పుడు భువనేశ్వరి గారి విషయమే తీసుకుందాం. కుప్పంలో ఆవిడ చాలా సరదాగా లైటర్ నోట్లో జోక్ నన్నా ఆయన అన్నారు, కానీ ఆయన నిన్నేమన్నారు, అతను సిద్ధం అంటే భార్య సిద్ధం లేదని చెప్పేస్తుంది అని. ఆవిడ అలా అనలేదు కదా ఎక్కడ, అంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా భూతద్దంలో చూపించి వైసీపీ జగన్ గారు క్యాష్ చేసుకుంటున్నప్పుడు ఆయన కాంక్లేవ్ లో నేను దిగిపోతా నాకు రిగ్రెట్ లేదు అన్న విషయాన్ని మీరు ఎందుకు ఫోకస్ ఎక్కువ చేయట్లేదు అన్న విమర్శ ఉంది, ఏం చెప్తారు? చంద్రికా గారు ఈ రోజు కొత్త కాదు, జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీల్లో కానీ లేకపోతే నీలి మీడియాలో కానీ పదే పదే అబద్ధాలు, ఫేక్ సభలు, ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ రోజు పింక్ డైమండ్ అన్నారు, తర్వాత తన బాబాయ్ వివేకానంద రెడ్డిని తనే చంపేసి చంద్రబాబు నాయుడు గారు ఆరాసిన రక్త చరిత్ర అన్నారు, కోడికత్తి డ్రామా. ఆ డ్రామాలకు తోడు 2019 డ్రామాలు అవి అయితే ఈ రోజున 2024 డ్రామాలు ఏంటంటే ఏదో 100 లేకపోతే పదే పదే మాట్లాడుతున్నారు. నీట్గా క్లిస్టర్ క్లియర్ గా సరదాగా తను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా అప్పుడప్పుడు ఆ నియోజకవర్గంలో ఫంక్షన్లకు కానీ మంచికి చెడుకి దేవాలయాలు ఏమన్నా శంకుస్థాపనలు ఉన్నా భూమి పూజలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో భువనేశ్వరి గారు అటెండ్ అవుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఆ చనువు తనకు ఉంది కాబట్టి తను అడిగారు దాన్ని. ఇలా భువనేశ్వరి గారు మాట్లాడినటువంటి మాటల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించేటువంటి దమ్ము ధైర్యం ఈ రోజు నీలి మీడియాకి కానీ సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ ఉందా? అది కాకుండా వీళ్ళు చెప్పుకోవటానికి, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేదు కాబట్టి ఈ రోజున భువనేశ్వరి గారు మాట్లాడేటువంటి మాటల్ని వక్రీకరించి, సరదాగా మాట్లాడేటువంటి మాటలు వక్రీకరించి ఈ రోజున పేక్ సభలు పెట్టేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక కోడికత్తి డ్రామా ఎలానో, ఒక పింక్ డైమండ్ డ్రామా ఎలానో, ఒక బాబాయ్ హత్య డ్రామా గొడ్డలి పోటు డ్రామా ఎలానో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా కూడా ప్రజలు వాటితో పోల్చుకొని వాటిలాగా చూస్తున్నారు చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ఇదేటువంటి పరిస్థితులు లేరు. మరో విషయం చంద్రికా గారు, భువనేశ్వరి గారు వాళ్ళ వ్యూహానికి తనేం అతీతం కాదు, ఇలా సొంత చెల్లి తన కళ్ళు తన తల్లి కడుపును పుట్టినటువంటి తన సొంత చెల్లి మీదనే ఇలా తన పేటిఎం బ్యాచ్ ఎవరు సోకాల్డ్ పర్సన్స్ వర్రా రవీంద్ర రెడ్డి అనేటోళ్ళు కానీ లేకపోతే సోకాల్డ్ పర్సన్స్
ఇలా భారతీ రెడ్డి తోటి ప్రొఫైల్ పిక్లు పెట్టుకొని సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోకాల్డ్ పర్సన్స్ తన సొంత చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా ఉంటే, ఇతరులతోటి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఫేస్బుక్ లో పెడతా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు లైక్లు కొట్టిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి షేర్లు చేసిన వాళ్ళు, ఎల్జీ పాలిమర్స్ లో నువ్వు ఎందుకు తప్పు చేస్తావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఒక్క నిమిషం బ్రహ్మం గారు, మనతో పాటు ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ గారు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు భువనేశ్వరి గారు మాట్లాడుతున్నప్పుడు ఆవిడే పక్కన ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం మనం. పంచుమతి అనురాధ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆ రోజు భువనేశ్వరి గారు మాట్లాడినప్పుడు స్వయాన మీరే పక్కన ఉన్నారు, కానీ నిన్న ముఖ్యమంత్రి జగన్ గారు చంద్రబాబు గారు సిద్ధంగా లేరు, ఆయన భార్య సిద్ధంగా లేడని చెప్పేస్తుందని అన్నారు. అలాంటి మాట ఎక్కడ అనలేదు కదా ఆవిడ. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? అసలు ముఖ్యమంత్రి గారు ఏకంగా బాబు భార్య అని ఆవిడని అలా సంబోధిస్తున్నారు? ఇలాగ మాట్లాడే వాళ్ళని చెప్పు తీసుకొట్టాలి. అలాగ ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే చెప్పులు తీసుకొని కొట్టాలి వీళ్ళని. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో వాళ్ళు అది మేడం చంద్రబాబు గారు వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ, 35 ఏళ్ల నుంచి వాళ్ళు గెలిపించుకుంటున్నారు, ఆ కుటుంబాన్ని గెలిపించుకుంటున్నారు. వాళ్ళు ఏదో సరదాగా ఏదైనా మాట్లాడుకుంటారు, అయినా ఆ సరదాలోనే ఆవిడ చెప్పారు, నేను నాకు రాజకీయాల్లో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు ఒక కంపెనీ ఉంది, నేను ఊరికనే ఒక జోక్ వేశాను, ఆ జోక్ మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనేది నేను చూశాను, మీ అందరికీ చంద్రబాబు గారే కావాలి, మేము అక్కర్లేదు అని అట్లాగా ఆ టెక్స్ట్ లో ఆవిడ మాట్లాడారు. నేను పక్కనే ప్రత్యక్ష సాక్షి, నేను పక్కనే ప్రత్యక్ష సాక్షి. ఈ రోజు చెప్పుకోవడానికి ఏమీ లేక, ఏ అభివృద్ధి చెప్పుకోవడానికి లేదు, ఎక్కడ చూసినా విధ్వంసం, లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. స్వయంగా రాజ్యసభలో చెప్పారు, స్వయంగా జూలై పోయింది సంవత్సరం జూలై 26 ఎప్పుడు చెప్పారు, ఏంటి 30,196 ఆడవాళ్ళు గాని చిన్నపిల్లలు గాని టీనేజర్స్ గాని ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్సింగ్. ఈ రోజుకి వాళ్ళు ఏమయ్యారో ఎవరికి తెలీదు. ఇవన్నీ కప్పి పుచ్చటానికి ఈ రోజు అక్కడికి డిపాజిట్లు కూడా రావు అని తెలిసాక ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కూడా వదిలేశారు, ఎంపీలు వదిలేశారు, క్యాడర్ వదిలేశారు. చంద్రబాబు గారు రా కదలి రా అంటే భయపడిపోతున్నాడు, లోకేష్ గారు పాదయాత్రని చూసి భయపడిపోయి డిస్టర్బ్ చేశాడు, అదే విధంగా శంఖారావం అని లోకేష్ గారు మొదలు పెట్టి దానికి భయపడిపోతున్నాడు. ఆఖరికి ఇప్పుడు మేడం కష్టకాలంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కొన్ని వందల గుండెలు ఆగిపోతే వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి, వాళ్ళకి ఆర్థికంగా ఏదన్నా సహాయం కూడా చెయ్యాలి, అన్ని రకాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిలబడాలి అని చెప్పి మేడం గారు ఎంతో దీక్షతో, ఒక దీక్ష పట్టినట్టే చెక్కులు పంపించేయచ్చండి, కావాలంటే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి చెక్కులు పంపించేయచ్చు, లేదు వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి, వాళ్ళని వెళ్ళి నేను పలకరించాలి అని చెప్పి, తనకు కొంచెం బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా వెళ్ళి పరామర్శించి అక్కడ కుటుంబాల్ని చూసి ఒక రకంగా అందరం డిప్రెస్ అయిపోయి అయ్యో ఇలా జరిగిందా అని చెప్పి మేడం గారు కూడా కొంచెం బాధపడండి. అసలు తాను సిద్ధం అంటే బాబు గారు భార్య చంద్రబాబు సిద్ధం లేడని చెప్పేసింది అన్నారు, అలా అన్నారు అసలు ఆవిడ? అలా లేదు కదా, 100% లేదండి, 100% తనకి ఏం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఉందంటే అందరూ చంద్రబాబు గారినే కోరుకుంటారు అనేది షీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్, చూస్తున్నారు ఆవిడ. ఓకే, ఆ టెక్స్ట్ లో నేను నుంచుంటే మీరు రాస్తారా అని కూడా అడిగారు, వాళ్ళందరూ నవ్వారు బాగా. నవ్విన దానికి అవును నాకు తెలుసు మీరు అందరూ చంద్రబాబు గారినే కోరుకుంటారు అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరిగింది. కొంచెం తెలుగు కూడా తనకి అంత ఫ్లూయెంట్ గా, మేడం గారు తమిళనాడులో పెరిగారు కాబట్టి అక్కడే చదువుకున్నారు కాబట్టి ఫ్లూయెన్సీ కూడా ఇప్పుడిప్పుడే ఆవిడ బాగా మాట్లాడగలుగుతున్నారు చెప్పాలి అని. అంటే అవన్నీ తీసుకొని సిగ్గు లేకుండా ఈ రోజు అది కూడా ఎన్కాష్ చేసుకోవాల్సిన దేనికి సిద్ధం అందరూ అడుగుతున్నారు. చంద్రికా గారు ఒక్క 1 మినిట్ అందరూ, నేను దేనికి సిద్ధం, నువ్వు దేనికి సిద్ధం, రేపు నువ్వు జైలుకి వెళ్తానికి నువ్వు సిద్ధమా,
వాళ్ళ చెల్లి అడిగిందిగా నువ్వు దేనికి సిద్ధం అని చెప్పి, వాళ్ళ చెల్లి షర్మిలానే అడిగిందిగా రేపు ఏమేమి ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని చెప్పి, వాళ్ళ చెల్లి షర్మిలానే అడిగింది. తల్లి ఎల్లగొట్టింది, చెల్లి ఎల్లగొట్టింది, పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇతను ఎల్లగొట్టారు. ఈ రోజు అవన్నీ విషయాల మీద సమాధానం చెప్పే పరిస్థితి లేక ఈ రోజు మా మేడం గారి మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు మట్టి కొట్టుకుపోతారండి, డౌటే లేదు. థ్యాంక్ యూ పంచమతి అనురాధ గారు. మిస్పెన్సర్ నుంచి గాధ వెంకటేశ్వర గారు ఉన్నారు. గాధ వెంకటేశ్వర గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ స్వాగతం. నిన్న ముఖ్యమంత్రి గారి ఒంగోలు సభ ప్రసంగం తీరు, లేకపోతే ఆయన మాట్లాడిన అంశాలు, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర, అసలు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఓట్ హక్కు అడిగే ఇది కూడా లేదు రేపు ఎన్నికల్లో అని అనేశారు. సరే గారు, ముందుగా మీకు అలానే పెద్దల పుల్లారావు గారికి, బ్రహ్మన్ చౌదరి గారికి, అలాగే ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి అనురాధ గారికి, ఏబీఎల్ వివర్స్కొందరు కూడా శుభోదయం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగానే మాట్లాడాలి, అది ప్రజాస్వామ్యం, అది రాజకీయ పార్టీ లక్షణం, ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి సుగుణం. ఇందాక పుల్లారావు గారు అన్నట్టుగా అదంతా ఇదివరకటి రోజుల్లో 30 సంవత్సరాల క్రితం, ఇప్పుడంతా కూడా పార్ట్ పాస్ట్ ఇవాళ ఏం జరిగింది అనేది రేపు గుర్తుండదు, రేపు ఏం జరిగిందో ఎల్లుండి పట్టించుకోడు, అట్లా తయారైపోయింది వాళ్ళ వ్యవస్థ. కాబట్టి పాప ఆయన ఏదో కలగన్నటువంటి కోరిక తీరే పరిస్థితి ఉండదు అని చెప్పి చెప్పారు. అట్లాగే ఇవాళ అట్లా రాజకీయాలంటే ఎట్లయిపోయిందో చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాలు అనేది ఈయనే కనిపెట్టాడా? 2019లో ఈయన గెలిచిన తర్వాత ఇస్తున్నాడా? అంతకుముందు అసలు ఎప్పుడు ఈ స్కీమ్ లేదా అన్న సందాన్ని ఈయన ప్రచారం చేసుకుంటున్నాడు వాళ్ళు. ఇప్పుడు ఒక పథకం ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఫస్ట్ గా ఇనాగ్రేట్ చేస్తారు, అయిపోద్ది. ఒక పథకానికి ఒకసారి ఇనాగ్రేట్ చేస్తే తర్వాత కింద వాళ్ళు చేసుకుంటూ పోతారు, అక్కడ ఫరవర్ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతిసారి ఒకే పథకాన్ని పదే నెలకు ఒకసారో లేదంటే 2 నెలలకోసారో 3 నెలలకోసారో పద్దాక వచ్చి నేను నొక్కాను ఇన్ని ఇవన్నీ లెక్కేస్తూ 110 సార్లు నొక్కానని చెప్పి ఎవడు చెప్పడు. అక్కడే ఈయనకు ఉన్నటువంటి తెలియచేట్లు కానీ ఈయన విన్న విజ్ఞత కానీ అర్థమవుతుంది మనకు. ఆయన రాజకీయ నాయకుడు అనుకోవాలో లేకపోతే జనాన్ని ప్రలోభ పెట్టి నేనేదో చేసేసానో, నేను సంపాదించింది మీరు అందరూ అనుకుంటున్నారు కదా, నేను కొట్టేసింది తీసుకొచ్చి మీకు అందరూ పంచుతున్నాను అనే లెక్కలో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు పాపం. ఇప్పుడు 31 లక్షల ఇళ్ళు అన్నాడు ఈ భారతదేశంలో. ఈ హౌసింగ్ స్కీమ్ అనేది ప్రభుత్వం మనకు స్వతంత్రం అయిపోయిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి శాతం ఇదే. ఇవాళ కొత్తగా ఏం జరగలేదు. ఇవాళ కొత్తగా జరిగింది ఏంటంటే, ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఊరు కానుకుని ఆ ఊరు పక్కన ఏ ఊరికి కావాల్సినటువంటి వాళ్ళు ఓ 10 మందికో 20 మందికో లేదంటే 30 మందికి అవసరమైతే ఆ ఊరు పక్కనే పొలము గవర్నమెంట్ ఉంటే ఓకే, డైరెక్ట్ పక్కన ప్రైవేట్ వాళ్ళు దగ్గర కొని ప్రభుత్వం అక్కడే ఇచ్చేవాళ్ళు ఊరు కానుకునే. కానీ ఈయన కొత్తగా చేసింది ఏంటంటే ఊరికి 30 కిలోమీటర్ దూరాన్ని పెట్టాడు తీసుకెళ్లి. జనరల్ గా ఊరిలో నాగడేంటి ఊరికి ఉత్తరాల ప్రచారం ఉందంట, అయితే కొంచెం దూరం ఉండదు. ఇప్పుడంటే ఊర్లో కలిసి పని ఏమి జనం పెరిగి పట్టణంలో కలిసి పని, కానీ జనరల్ పంట ఉంది ఏంటంటే కొంచెం దూరంగా ఉంటది. ఆ సందర్భం ఏమన్నా ఈయన చేసిందంటే గర్కార్యం ఊర్లో ఉండే వాళ్ళ శిక్షలు ఎక్కడ 30 కిలోమీటర్లు అవతల, కొన్నిసార్లు 40 కిలోమీటర్లు అవతల కూడా. అంటే ఈ ఊరితో కట్ చేస్తాడు, ఈ ఊరితో వాళ్ళకి అసలు విలేకరు కట్ అయిపోయే విధంగా పొలాలు కొని ఇష్టానుసారంగా 10 లక్షలు ఉన్న దాన్ని 60 లక్షలు 70 లక్షలు కొనిపించుకుని మీ యొక్క ఎమ్మెల్యేలకు కానీ నువ్వు అనుకున్న నాయకులకు కానీ లబ్ధి ఏ రకంగా చేకూర్చో ఆ రకంగా చేకూర్చి అక్కడ ఎందుకు పరికరాలటువంటి నివాస యోగ్యాలను ఇచ్చి దానికి ఎలాంటి మౌలిక వసతులు లేవు. కానీ ఇవాళ నేను పెద్ద ఎత్తున ఎన్ని చెప్తాడు, లక్షల కోట్లు ఖర్చు పెట్టాను నా అక్కడ మన కోసం తెలియదు మన కోసం చెప్తూ ఉంటాడు, ఏదో నొప్పేశాను మీకు ఇచ్చేశాను హక్కులు అంటాడు. అసలు ఏంటి ఆశ్చర్యకరం ఏంటంటే, ఒక సంక్షేమ పథకం కింద ఏదైనా ప్రజలకు ఒక సంక్షేమ పథకం ఇచ్చామంటే ఆ సంక్షేమ పథకం అనే దానికి వాళ్ళ జీవితకాలం ఉండాలి, వాళ్ళ జీవితం గడిచిపోయే విధంగా ఉండాలి, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఈయన యొక్క ఘనత చూడండి, ఎందుకంటే ఈయన బేసిక్ గా ఇదేంటి నాకేంటి మీకేంటి కిట్పురోకో కదా అంతా కూడా. ఎంతమంది బి ఫారం ఇచ్చేవాళ్ళు, బి ఫారం ఇచ్చి కూడా బి ఫారం నాకు ట్రాన్స్ఫర్బుల్, ఎవరికి ఇవ్వడానికి లే, లబ్ధిదారుడే ఉండాలి లేదంటే లబ్ధిదారుల తర్వాత వాళ్ళ వారసులు ఉండాలి, అది సంక్షేమం ఇట్లు ఉన్నటువంటి ఆనవాయితీ, అది సంక్షేమం ఉంటుంది, అది పోదగలది, ఆ కుటుంబానికి అది ఉండిపోద్ది. కానీ ఈయన జంట చూసారైనా ట్రాన్స్ఫర్బుల్ అంట,
పూర్తి హక్కులు మీరు అమ్మేసుకోవచ్చు. ఏమన్నా పచ్చేస్తాను రేపు పొద్దున్నే మీరు అమ్మేసుకోవచ్చు, అది సంక్షేమం అంటారా? ఒకసారి ప్రజలు గమనించాలి. ఏదో రాజకీయంగా నేను చెప్తాను కాదు, ఏదంటే రాజకీయంగా ఆయన నొప్పికేసేసి నేను ఇచ్చేసాను కాదు, అంటే ఇవాళ ఇచ్చి రేపు పొద్దున్నే మీరు అమ్ముకోండి అనేది సంక్షేమం ఎందుకు వస్తుందా? రేపు పొద్దున అమ్మేసుకుంటాడు, ఎల్లుండి అంటే అప్పుడు పరిస్థితి మరి ఏదో కలగలరు కదా. నా అక్కలమ్మల తెలియని అమ్మకి ఇల్లు లేనాడు ఉండకూడదు, అది నా కళ, జగన్మోహన్ రెడ్డి కళ, మీ బిడ్డ కళ, మీ అమ్మ కళ, మీ తమ్ముడు కళ, మీ మనమడ కళ అని చెప్పాడు కదా. చెప్పినా ఏం చేయాలి, ఉండాలి కదా, ఉండే విధంగా ఏర్పాటు చేయాలి కదా. ఆ బీఫారం సిస్టమ్ కొనసాగించాలి. ఆ బీఫారాన్ని ఇస్తేనే చాలా మంది ఆ బీఫారం కూడా 100 రూపాయల స్టాండ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుని వేరే ఇచ్చేసుకున్నారు, అన్ని అందరూ తెలుసుకున్నారు కదా. వాళ్ళు ఎక్కడ ఉండవు అసలు, వాళ్ళు ఉంచుకోరు, రోడ్డు పక్కన తీసుకొస్తారు ఇస్తారు, రేపు పొద్దున మళ్ళీ అమ్ముకుంటారు, మళ్ళీ మీద రోడ్డు పక్కన పుంచేస్తారు. మరి ఇప్పుడు ఈయన ఇచ్చిన ఘనత ఏంటంటే ట్రాన్స్ఫర్ బుద్ధి మీద ఊరికైనా అమ్ముకోవచ్చు, మీకు అక్కడి ఇచ్చేస్తాను. ఎందుకు వీళ్ళ బ్యాచ్ చేరతారు అక్కడ మొత్తం జాతి చేరతారు రేపు పొద్దున్నే వేరు మూకు మూడుగా కొనేసుకుంటారు ఆ ప్రాంతాల నుంచా కూడా. ఆ కొనుక్కునే ప్రక్రియలో భాగమే తప్పితే ఎక్కడ సంక్షేమం ఉందండి? దానికి అసలు ఆన్సర్ చెప్పండి. వచ్చి అసలు సంక్షేమ పథకం అనేది ఇచ్చిన తర్వాత అది రేపు పొద్దునకెళ్ళి మనం కనుమరుగా సంక్షేమ పథకం ఉంటుందా? పెద్దల పునరాధారం కూడా అడుగుతున్నాను, ఎందుకంటే విషయం పెద్దలానికి అది చాలా తెలుసు కాబట్టి ఆయన కూడా చెప్పాలి. అసలు సంక్షేమ పథకానికి అర్థం ఉందా? అసలు ఏం చేసే పనికి అదే గొప్పగా ఏదో అతిరిచ్చేస్తున్నా అతిరిచ్చేస్తున్నా అంటాడు. ఎవడు నీ సొమ్మే అది ఇస్తావు అంకేమన్నా? ప్రజలు సొమ్మండి, దాంట్లో నా ప్రజలు కూడా వచ్చాయి. నువ్వు ఇచ్చానన్న దాంట్లో నేను కట్టినటువంటి ట్యాక్స్ లో ఉంచినటువంటి రూపాయి 10 రూపాయలు నాకు కూడా ఉంది నాది. ఏం నీ ఖర్చు ఏంటి? నా డబ్బులు నువ్వు ఇస్తూ వేరే వాళ్ళకి ఇచ్చావు. నా ప్రజలు నా వాక్కులు పుట్టిన ప్రజలు కాబట్టి నాకు నుంచి ట్యాక్స్ వెళ్తున్న దానికి నువ్వు కూడా ఉపయోగపడతాను, నేను కూడా సంతోషిస్తా. ఆయన లైన్ లైన్ కి నిన్నేమన్నారు, ఇలా గతంలో ఎప్పుడు లేదు, మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఇలా జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నా గర్వపడుతున్నాను 10 సార్లు అన్నారు. ఆయన జరగలేదని చెప్పారు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన చంద్రకాబు కూడా ఆయన కాదండి, ఆయనకి విజ్ఞత లేదని ప్రతి కూడా తెలుసు. నేను చెప్తుంది ఇవాళ మనం డిబేట్ జనం చెప్పాలి. ఆయన ఇవాళ హక్కులు ఇస్తున్నాను రేపు పొద్దున మీరు అమ్ముకోవచ్చు అనే పదము అది గొప్ప, అది గమనించండి ఒకసారి. ప్రజలు కూడా గమనించాలి కదా. ఇవాళకి ఇవాళ అయిపోతుంది సంక్షేమం అంటే. ఆ సంక్షేమానికి అర్థం తెలియని ఒకటువంటి ఒక రాజకీయ పార్టీ ఉన్నట్టు ఈ దేశంలో అది వైఎస్ఆర్ పెద్ద వాళ్ళ సంక్షేమం అంటే ఏంటి తెలియదు. మాట్లాడుతూ సంక్షేమం చేస్తారంటారు వచ్చే ఆ సంక్షేమం అంటే ఏంటి తెలుసాలకి. అలాంటి బ్యాచ్ చెప్పే మాటని ప్రజలు అంతవరకు నమ్ముతారు. ఇవాళ పూర్తిగా మోసం, ఇవాళ పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టినటువంటి వ్యక్తి. ఎందుకు అసలు లబ్ధి? అది నాకు లబ్ధి ఎరకంగా అవుతుంది. రేపు పొద్దున నా బ్యాచ్ అందరూ చేస్తే అక్కడ కొనుక్కుంటారు, తద్వారా మళ్ళా మాకే వస్తుంది. ఇవాళ ప్రభుత్వం సొమ్ముతో కొని ఇచ్చి మళ్ళా దాన్ని రేపు పొద్దున్నే ఏదో నయానో భయానో భయపెట్టి ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త కూడా వచ్చింది. ఆ యాక్ట్ కూడా దీనికి సంబంధించిన ఎన్ని కూడా అదే వాళ్ళ కాన్స్పైరసీ ఎంతే ఉన్నా కానీ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోసుకోవాలి అదే కాన్స్పైరసీ అండి వాళ్ళది. అంత నుంచి ఏమి ఒకసారి మనం కూర్చుని ఒకసారి విశ్లేషణ చేస్తే తిరిగి 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 ఎక్కడికొచ్చు అంటే మొత్తం వల్ల వేరే రకంగా దబ్బొచ్చు అనే దగ్గరికి వస్తుంది. ఇకపోతే ఇకపోతే ఏదో ఎన్ఆర్ఐ అన్నారు కదా, ఏదో మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అడిగే హక్కు లేదు. ఇతనికి ఉంది హక్కు, ఇతనికి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను ఇతను లోటస్ పాయింట్ ఎక్కడ ఉందండి, ఎప్పుడు వచ్చాడు ఇతను ఆంధ్రాకి? ఆంధ్రాకి వచ్చాడు మన తాడేపల్లి అంటున్నాడు, తాడేపల్లి ఇల్లు అంటున్నాడు, మన ఏం మాట్లాడుతున్నాడా, నేను వైజాగ్ అంటాడు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో సరే నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఉండొచ్చు, ఓకే కోరుతున్నావు. కానీ నువ్వు అనే ముందు ఒకసారి గురిగంద సామెత గుర్తు చేసుకోవాలి కదా, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి. ఆ రోజు వచ్చిన రోజున నీ యొక్క నాయకులందరూ మీ ఇంటి దగ్గర నీ యొక్క గృహప్రవేశం జరిగిన తర్వాత నీ డోర్ అనుకుండి మాట్లాడినటువంటి మాటలు ఏంటి అవి కూడా మాట్లాడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని తీసేస్తారని చెప్తున్నాడు, పొరపాటు కూడా తీసాడు, వాళ్ళందరికి ఇల్లేదు అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ పెట్టుకున్నారు, మరి ఆ మొక్కలు ఎక్కడ పెట్టుకున్నారు కూడా, ఇవన్నీ కూడా మాట్లాడలేదు కదా. ఇవాళ ఈయనకి తెలియదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటు మంగళగిరిలో ఉంది, ఆయన అడ్రస్ మంగళగిరి పార్టీ అడ్రస్. ఇవాళ ఓటర్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే ఈ సోకాల్డ్ బ్యాచ్ ఏదో బ్యాచ్ కన్నా కూడా అర్థమైంది ఆయన అడ్రస్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నది అనేది. నిన్న కేసులు పెట్టాలి, నేను పవన్ కళ్యాణ్ గారు కేసులు వేశారు కదా వారెంట్ మీద అన్నామని ప్రభుత్వం కేసు వాళ్ళతో కేసులు పెట్టించారు కదా, ఆ కేసుల అడ్రస్ ఎక్కడ చూపించారు? హైదరాబాద్ అడ్రస్ చూపించారా మీరు? హైదరాబాద్ అడ్రస్ చూపించారా? మంగళగిరి అడ్రస్ చూపించారా? ఈ భూతవాసులు నాకు కూడా పొద్దున్నే ఇది తెలుసు బాధలు అనుకున్నాను. ఎదో బ్యాచ్ అందరికి ఏమి మాట్లాడాలో తెలియదు, ఏమి అనాలో తెలియదు. ఇలాగరా వీళ్ళ ప్రజల ముందు రాబడి చూపిస్తాను, ప్రభుత్వ చేస్తారు అడ్రస్ ఎక్కడ చూపించారు? హైదరాబాద్ చూపించారా? బుద్ధి ఉండాలంటే మాట్లాడే ముందు కొంచెం ఇది అంటారు కదా, మాట్లాడే దానికి ఏమైనా నా బిడ్డ ఏదో చెట్టు చేస్తారంట, చెట్టుకు ఏం చేస్తారు మరి
నువ్వు ఏదో మాటలోనే మాట్లాడతా ఇచ్చినప్పుడు నేను చిట్టగా ఏం చేయాలి నిన్ను అయిపోయేదో నిన్నే నమ్ముకున్నాను దేవుణ్ణి నమ్ముకున్నాను కింద నిన్ను పైన దేవుణ్ణి అంటే కింద నమ్ముకున్నాట దళారు నేను ఎవరు నమ్ముకోలేదు నేను మాట్లాడుతున్నాడు దళారులు అసలు నీ పార్టీలో ఉన్నాడు దళారి కాక రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడా నీ పార్టీలో నువ్వు 175 ప్లస్ 25 లెక్కేసుకుంటే దళారులు కాకుండా వీడు రాజకీయ నాయకుడు అని చెప్పే ఉన్నప్పుడు చూపించుకోండి పొద్దున్న ఛాలెంజ్ చేస్తున్నాను అసలు ఈయన స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు అని చెప్పి కొన్ని చూపించుకోండి మీ పార్టీ పదవాలనే మొత్తం దళారులే కదా నీ పార్టీలో ఉన్న బ్యాచ్ దళారులే కదా బాబు మొత్తం 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు కొట్టేసి అచ్చరాజకీయం చేస్తాను కదా వాళ్ళ అదే అంటున్నాను నేను మీకు వాళ్ళకి ఏదో మిమ్మల్ని విలన్లుగా బూచలుగా చూపించే ప్రయత్నం ఏం చేస్తున్నారు నాదండి బ్రహ్మం గారు ఆశాంతం ప్రతి సభలోనూ అవును ఆశాంతం ప్రతి సభలోనూ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక విలన్ వీళ్ళిద్దరు పెద్ద విలన్లు ఈ మధ్య ఏదో సలార్ సాంగ్ వచ్చింది రాక్షసులంతా వస్తున్నారు అని ఏదో పాట వేస్తున్నారు నాకేం తెలియట్లేదు కానీ ఏంటి అసలు ఇదంతా 1100 పైచలకు కేసులు వేసారా మీరు నిజంగా వేసారా ఇళ్ళ పట్టాలు ఇవ్వద్దని ఆయన అలాగే కన్నార్పుకుని చెప్పేస్తున్నారు కదా చంద్రిక గారు గాజే గారు చెప్పినట్టు సంక్షేమం అనేది ఎవరి సొత్తు కాదు ఆసరాగా ఉండాల్సినటువంటి సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి అవసరంగా మార్చాడు అనేది ప్రజలందరూ కూడా అర్థమైంది ఆసరాగా ఉండాల్సినటువంటి సంక్షేమం ఆసరాగా ఉంటేనే పేద ప్రజలకి ఆర్థికంగా పైకి వచ్చే వరకు కూడా ప్రభుత్వం సహకరించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే సంక్షేమం అనేది సృష్టించబడింది ఈ రోజున వాళ్ళు అది వారసత్వంగా కంటిన్యూ అవుతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి సృష్టించింది కాదు ఒంగోలు సభలో సభకు వచ్చినటువంటి ఎవరైతే సభికులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు 10 లక్షల రూపాయల విలువ కూడా చేయనటువంటి ల్యాండ్ ని 35 లక్షల రూపాయలకి 35 లక్షల రూపాయలకి ప్రభుత్వానికి అమ్మి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు ఇది కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పంచాయతీ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని కాపాడుకోవటం కోసమే కొన్ని 100 ఎకరాల రూపాయలు బాలినేని శ్రీనివాసరెడ్డి 10 లక్షల రూపాయలు పెట్టి ప్రజల దగ్గర కొని కొంతమంది వ్యక్తుల దగ్గర కొని 35 లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని నమ్మి మళ్ళా తిరిగి ప్రజలకు ఇచ్చేటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు అంటే ప్రజల సొమ్ము 35 లక్షల రూపాయల ఎకరానికి దోచుకుంటుంది ఈ ప్రభుత్వము అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలని చెప్పేసి ఆ సభకు వచ్చినటువంటి సభ్యులు మాట్లాడుకుంటున్నారంటే ఇది ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి నమ్మేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడటం లోకేష్ గారి గురించి మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం తప్పితే అసలు మరొక పని లేదు నేను అడుగుతా ఉన్నాను మేడం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ పథకాన్ని అయినా సరే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని ఏ పథకాన్ని సృష్టించాడా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశారని అడుగుతున్నారు అసలు మీ పథకాలే లేవు నేనే సృష్టించాను మీ బ్రాండ్ పేరు చెప్తే ఒక పథకం ఉందానా అని మొన్న కదా ప్రశ్నించారు మీరు కంటిన్యూ అంటున్నారు అంటే ఈ పాయింట్ మీరు చెప్పట్లేదా ప్రజలకి చంద్రిక గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తీసుకున్నటువంటి కన్షిడెంట్ మేడం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి రంజాన్ తోప ఉందా క్రిస్మస్ కానుకుందా సంక్రాంతి కానుకుందా చంద్రన్న బీమా ఉందా లేకపోతే విదేశీ విద్య ఉందా ఏ పథకం నిరుద్యోగ వృత్తి ఉందా ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు నేను చెప్పిన పథకాలు ఒక పథకం అయినా సరే ఉందా లేదు నువ్వు చెప్పు ఎన్నికల ముందు 45 సంవత్సరాలకు 1.5 మైళ్ళకో లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పెంచక ఇస్తా అని చెప్పావు ఇచ్చావా లేకపోతే విద్యుత్ రేట్లు పెంచాలని చెప్పావు విద్యుత్ రేట్లు పెంచకుండా ఉన్నావా నువ్వు చెప్పింది ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏది కూడా కంటిన్యూ చేయలేదు ఇది ప్రజలకు అర్థమైంది నువ్వేదో నాకు పేపర్ ఉంది నాకు టీవీ ఉంది లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి బలవంతంగా సభలకు తరలిస్తే వాళ్ళ మీద ఏడిస్తే ఏదో జరిగిపోతుంది నువ్వు చేసింది ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పు ఈ నిర్ణయం తీసుకున్నాను ఆయన నిన్న చెప్పిన ప్రసంగం గానీ లేకపోతే ఇటు టీడీపీ జనసేన చేసినటువంటి వ్యాఖ్యల్లో అసలు ముఖ్యమంత్రి గారు చెప్పే మాటల్ని జనం నమ్మే పరిస్థితి ఉందా జనం ఫిక్స్ అయిపోయారండి అని వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు మీరు అదే భావిస్తున్నారా ఆయన ఎందుకంటే వెళ్ళిన దగ్గరల్లా కూడా కన్నార్పకుండా చెప్పిందే చెప్పకుండా అసలు అదే రిపీట్ చేస్తూ ఉంటారు అంటే జనం ఫిక్స్ అయిపోయారు ఏం పర్వాలేదని వీళ్ళు అంటారు మీరేమంటారు అసలు ఇది ఒక పెద్ద పరీక్ష ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఓట్లేస్తారా ప్రజలు ఇంకా మిగతాయి కూడా చూసుకుంటారా ప్రజలు అందరూ అన్నది మీరు ఇచ్చింది మీ సొంత సొమ్ము నుంచి అమ్ముకుని ఇవ్వలేదు కదా గవర్నమెంట్ సొమ్మే కదా ఇచ్చేది అది మనకి ఆ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి తెలిసిపోతుంది
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎలక్షన్ లో. ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం చూస్తున్నాం కర్ణాటక అండ్ తెలంగాణలో ఇవి ఇచ్చేసాం కదా, మేనిఫెస్టోలో ఇచ్చేసాం కదా, ఇచ్చేసాం కదా అంటే ప్రజలు ఏమడుగుతున్నారంటే ఇది ఎలా ఇచ్చేవయ్యా, నెక్స్ట్ ఏం ఇస్తున్నావు అని అడుగుతున్నారు. నువ్వు బస్సులు పెట్టి ఈ డొక్కు బస్సులు పెట్టి చెప్తున్నావు, మాకు ఏసీ బస్సులు ఇవ్వచ్చు కదా, ఆ ప్రశ్న వచ్చింది. సో ప్రజలకి ఇది మనకి ఈవేళ అడ్వాన్స్ గా ఎలక్షన్ ఎలాగైపోతారో అలాగైపోతారు నేను చెప్పలేను. మన ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళ పార్టీ తరఫున డిబేట్ చేసి చెప్పారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది జరుగుతుందా, ఊరికి వెళ్ళి మాకు డబ్బిచ్చారు ఓటేస్తాం అనేది పెద్ద పరీక్ష. యాదవేశ్వర గారు వ్యాలిడ్ పాయింట్ పెట్టారు, ఆయన ఏం చెప్పినా చేసినా దాని వెనకాల కాన్స్పిరసీ లీడ్ అయి ఉంటుంది, తన సొంత లాభానికి ఎండ్ గా ఉంటుంది రిజల్ట్ అనేది కూడా ఆయన స్ట్రెస్ చేశారు. అది ప్రజలకు అర్థమవుతుందా నేను అనేది ఒకటి, టీడీపీ జనసేన చెప్పే విషయాలు ప్రజలకు అర్థమవుతున్నాయా? ఇలాంటి స్కీమ్స్ లో వీక్నెస్ ఎక్కడంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే రియాక్షన్ వచ్చేస్తారు. కొంతమందికి మీరు అది కనపడదు, నేనే ఉన్నా, నేను నాకు ల్యాండ్ ఉన్నది, నీకు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి నీకు లేదే రైతు బంధు అంటే మరి మాకు ఎలా ఉంటుంది. అది కేసీఆర్ ప్రతి రైతుకి ఇచ్చాడు, అది మంచి స్కీమ్ అంటున్నా నేను, అందరికి ఇచ్చేయాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఎవరు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు తీసుకోరు. రేషన్ బియ్యం అందరికి ఇచ్చేస్తే కరప్షన్ తగ్గుతుంది, బాధడు. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో చూసేది ఏంటంటే కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు. నేను పాలిటిక్స్ చెప్తున్నాను అంతే, ఇది ఇలా చేసా అది ఎలా రియాక్షన్ వస్తుంది, ఇవ్వని వాళ్ళు అందరూ రియాక్ట్ అవుతారా మాకేం లేదు కదా అని, అది అవుతే ఆయనకు చాలా పెద్ద డేంజర్ అయిపోతారు. ఇచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళి డబ్బాలో వేస్తారని ఏం లేదు, ప్రజలు కూడా కృతజ్ఞత ఉంటుంది, కృతజ్ఞత ఉండదు. ఇది పెద్ద ఎక్స్పెరిమెంట్ వారు చేశారు, మేము ఇచ్చాం కదా మాకు ఏమిటి వేయాలి, అది ఫ్యూచర్ ఎలా రియాక్ట్ అవుతారు ఇంకా మనం చెప్పలేం. ఇది పెద్ద ఆంధ్రప్రదేశ్ కి ఒక పెద్ద పరీక్ష ఈసారి. ఇక్కడ ఇంకో ప్రశ్న, మీరు కాన్స్పిరసీ ఉంటుంది, ప్రతి దానికి ఆయన సొంత లాభానికి ఉంటుందని అంటున్నారు, అంటే ఏం చేసినా కూడా దాని వెనకాల సొంత లాభమే అని. మరి అలా అనుకుంటున్నప్పుడు ఆయన తన జాతి రత్నాలు నవరత్నాలు అని చెప్తున్నారు కదా ప్రజలకి, అసలు వీళ్ళు ఇంతకు మించి లేవు ప్రపంచంలో అని చెప్పినప్పుడు సొంత పార్టీ నేతలు డుమ్మా కొడతాను ఎలా చూడాలి? నిజంగా డుమ్మా కొట్టక బదులు వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే నవరత్నాలు జాతి రత్నాలని, దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదండి, వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవడ రాసిస్తాడో దాన్ని తీసుకొచ్చి కన్నార్పుకున్న మీరు కన్నార్పుకున్న చదువుతాడు పాప, మరి కన్నార్తె మళ్ళా లైన్ కనిపించవు కదా, చదవటమే కదా చేశారు. ఆ చదివే దాంట్లో వాస్తవం లేదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం అవ్వబట్టే వాళ్ళందరూ డుమ్మ కొట్టేవాడి, వాళ్ళందరూ కూడా ఆయన వాళ్ళు అర్థం చేసుకునే ఇవాళ మారుతున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళు కొంతమంది నన్ను నమ్మట్లేదు, వాస్తవం ఆయనకి తెలుసు, ఇది నమ్మట్లేదు నమ్మకపోవడం కింద మళ్ళీ నాకు మంచి చేయడం అని చెప్పేసి ఆయన కొంతమంది మారుస్తున్నాడు. వీళ్ళు కొంతమంది అనవసరం ఎందుకు మళ్ళీ ఆయన దగ్గర పోయి, ఇప్పుడు నేను కోట్లు ఆడ ఖర్చు పెట్టేది 100 కోట్లు తెమ్మంటాడు ఎమ్మెల్యేకి, ఆ 100 కోట్లు నేను ఆడ ఖర్చు పెట్టేది అని కొంతమంది మారుకుంటారు. ఇవంతా జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా జనం అర్థం చేసుకున్నారు. ఇవాళ ఈ కాకపోతే ఇంతసేపు ఇంకేంటంటే ఇంకా ఏదో జనాన్ని నమ్మించే ప్రయత్నం, నేను ఏదో ఇచ్చేసాను ఎగ తీసుకొచ్చి ఇచ్చేసాను మీ అందరు కూడా, ఏం జరిగిందని అందరు రాస్తుందో, అందరు రాస్తుందో. ఈయన అన్నట్టుగా ఎవరన్నా ఆర్థికంగా ఒక కుటుంబం స్థిరపడింది అని చెప్పానండి, ఒక కుటుంబం ఆర్థికంగా రాకుండా స్థిరపడింది అని చెప్పండి. ఈయన 5 సంవత్సరాలకు 10,000 ఇచ్చే ఆర్థికంగా నిలబడతారా? ఏదో ఇస్త్రీ చేసుకునే ఆ సోదరులకి ఒక 10,000 ఇచ్చే సంవత్సరానికి అదంతా కూడా ఆర్థికంగా స్థిరపడిపోతారా? 10,000 చేపొచ్చండి, అసలు 10,000 ఇస్త్రీ పెట్టి వస్తుందా? లేదు ఒక 10,000 ఇచ్చే ఆటో వాడికి సంవత్సరం అంతా బాధపడిపోతారా? నీ దౌర్భాగ్యపు రోడ్డుల్లో ఒక్కసారి ఆట వేస్తుంది ఇరిగితే నువ్వు ఇచ్చిన 10,000 కాదు ఇంకొక 2-3 పదులు అవుతాయి వాళ్ళకి రిపేర్ తెచ్చుకోవాలంటే. లేదు ఎవడన్నా ఆర్టీఎం మీరు ఆర్టీఎం అంత డబ్బులు వస్తుంది చెప్తారు కదా, ఆర్టీఎం రోడ్డు మీద నుంచి పెట్టి 20,000 ఫైన్ రాస్తాడు నలుగురు ఎక్స్ట్రా ఉన్నారని. ఏ ఒక్క కుటుంబం నీ యొక్క పథకాల వల్ల నువ్వు చెప్తున్న రత్నాల వల్ల ఒక కుటుంబం అంటే అందరు రాస్తుందో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ పథకాల వల్ల మేము స్థిరంగా ఉన్నాము, నా బిడ్డలు కూడా భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించగలిగాము అని ఎవరైనా చెప్తారా? ఒక కుటుంబాన్ని తీసుకురమ్మని పరి వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకురమ్మని మనందరం. నేను దాకా ఎందుకు చెప్పానంటే కాన్స్పిరసీ అనేది కూడా అర్థం చేసుకోండి ఒకసారి, పునరావరణ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఊరు పక్కన ఇచ్చేటటువంటి స్థలాన్ని తీసుకుని పోయి నువ్వు పెద్ద ఎత్తున నేనేదో నగరాలు సృష్టిస్తున్నానని 100 ఎకరాలు ఊరికి దూరంగా 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంగా పెట్టావు. తెలుసు మనకు అక్కడ ఎవరు ఎవరు ఆ పొలాల్లో కొండలు కోనలు బుట్టల్లో కొన్నిసార్లు చవ్వేసిన మట్టి తీసేసినటువంటి బైనింగ్ జరిగినటువంటి ఫారెన్ లో కూడా ఇచ్చావు, అక్కడికి ఎవరు పోరనే విషయం నీకు తెలుసు. అది అట్లా పెట్టి కట్ చేస్తే ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ తీసుకొచ్చావు,
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఏమంటున్నావు నువ్వు? ఎవరన్నా దాని మీద లిటిగేషన్ ఒక ఆఫీసర్ దగ్గర పడేస్తే ఎదురు తెలియకపోతే కోర్టు అటు కోర్టులు ఖచ్చితంగా వాడు నోటిఫై అవుతుంది, వాడు రావాల్సిందే అని చెప్తాను. అప్పుడు దాకా ఆర్డర్ పాస్ అవుతుంది. కానీ ఇక్కడేంటి, ఈ ఆఫీసర్ వీడు పట్టుకున్నాడు కదా ఆర్డర్ పాస్ చేసేస్తాడు. అంటే ఇక్కడ జరగబోయేది అంటే రేపు ఎట్లాగో ఆ ఊరికి దూరంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు గెలరు. ఇది 31 లక్షలు అంటున్నాడండి, ఇవాళ 100,000 మంది అయినా సరే ఎక్కడన్నా కానీ ఊరు దగ్గర ఉన్న అట్లా 100,000 మంది కట్టారా? 30 లక్షల తర్వాత 100,000 మంది కూడా ఇండి ఇళ్లు కట్టుకున్నట్టు దాఖలు లేవు. అక్కడ మంచి నీటి వసతి లేదు, రోడ్లు లేవు. ఇది కాకపోతే కరెంట్ లైన్లు మాత్రం ఇబ్బంది ఉండేదే, కరెంట్ లైన్ వేసాడు రైతులు పోలేదు కదా అక్కడ, అది కూడా ఒప్పుడు చేశాడు. సరే మరి ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజు మరి జాబితా అంటున్నారు, ఆయన ఏడు జాబితాలు నీట్ గా ఉండబోతుందా? లేదు టైం అయిపోతుంది. ఇప్పుడు జరగబోయేది ఏంటి, రేపు ఆ మొత్తం ఆ పొలాలన్నీ కూడా వీళ్ళ బ్యాచ్ అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎట్లా ఇల్లు కట్టారు, వీళ్ళకి 10 పరకా ఇస్తారు, 70 లక్షలు ఉన్నటువంటి ఎకరాన్ని మళ్ళా తిరిగి వీళ్ళు 10 లక్షలకే వీళ్ళు సేపట్టుకుంటారు. ఆ 10 లక్షలకు సేపట్టుకోవడం కోసం వీళ్ళందరూ కూడా బతులాడతారు, భయపెడతారు, వీళ్ళందరితో రాపించుకుంటారు, తీసుకెళ్ళారు రైట్లు ఆఫీసుల దగ్గర ఒక కాచం పడేస్తారు, వీళ్ళకి రాపించుకుంటారు. రేపు జరగబోయేది అందుకనే జనమంతా అర్థం చేసుకోవాలి, ఇది జనం అర్థం చేసుకోవాలి. రేపు జరగబోయేది అది, ఇవన్నీ పెట్టుకుని పొడికల్లో పెట్టుకుని చేశాను చేశాను చేశానంటే అర్థం అవుతుంది, ప్రజలకు కూడా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాము. కానీ జాబితా చెప్పండి, ధీటుగా వస్తుందా? ధీటి అంటే నిజాక పునరావం చెప్పండి, ధీటి అంటే రాజకీయాల్లో రాజకీయ నాయకుడు కావాలండి. ఆయనకి 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళు కాదు. రాజకీయం అంటే సేవ చేస్తే మనస్తత్వం ఉండాలి. ఆయన మనసు జరిగినటువంటి వ్యక్తులు ఉండాలి. ఖచ్చితంగా మేము ఉపయోగించాలని కూడా రేపు ప్రజలకు మంచి చేసేటటువంటి వ్యక్తులే ఉంటారు. బ్రహ్మం గారు ఒక క్వశ్చన్, టీడీపీకి వస్తున్న విమర్శ మీద అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఇప్పుడు వారు చెప్తున్నారు ప్రతి దాని వెనకాల ఒక లాభం వేసుకుంటున్నప్పుడు ఆయన పూర్తి స్థాయిలో ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ నే నమ్ముకుంటున్నారు, వాళ్లే గెలిపిస్తారన్న వ్యూహంతో వెళ్తున్నారు. ఈ సూపర్ సిక్స్ ఆ సెక్షన్ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా టీడీపీ గ్రౌండ్ లెవెల్లో వెళ్తోందా, వెళ్ళటం లేదా, కొంత వెళ్ళట్లేదని విమర్శ వస్తుంది. చంద్రిక గారు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగినప్పుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పారు మా ఓటర్లు వీరు ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు మీ సూపర్ సిక్స్, మీ మేనిఫెస్టో లేదా తెలుగుదేశం అంటేనే సంక్షేమం, వైసీపీ సంక్షోభం అనేది మీరు చెప్పలేకపోతున్నారన్న విమర్శకి ఏం చేస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి గా ఏ సెక్షన్ అయితే మా వాళ్ళు అనుకుంటున్నారో ఆ సెక్షన్ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు బయటికి చెప్తా ఉన్నారు పెత్తందారులకి పేదలకు పోటీ అని చెప్పేసి. ఖచ్చితంగా పెత్తందారులకు పేదల మధ్యలో పోటీ, ఖచ్చితంగా పెత్తందారులకి ప్రజల ఆత్మగౌరవానికి మధ్యలో పోటీ జరగబోతా ఉంది. పేదల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టాడు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేడం, పేదవాడు కడుపు నుండి అన్నం తింటే ఓరవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మేడం. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టాడు పేదవారికి కడుపు నుండి అన్నం తినాలని చెప్పి. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసమే అన్నా క్యాంటీన్ పెట్టాం. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కూడు గుడు గుడ్డ కోసం పుట్టింది. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ని సంతృప్తి పరుస్తాం, ఖచ్చితంగా సూపర్ ప్రజల్లోకి పోతుంది.